సో ఈ యాక్సిలరేషన్ అండ్ రిటార్డేషన్ గురించి లాస్ట్ వీడియోలో థియరీ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్ములాస్ అనేది మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది సో దీంతో సో దీంట్లో ఫస్ట్ వాడు ఇచ్చిన ప్రాబ్లం ఏంటంటే సో డ్రా ద క్యాం ప్రొఫైల్ టు గివ్ ద ఫాలోయింగ్ మోషన్ టు ఏ రోలర్ ఫాలోవర్ ఒక రోలర్ ఫాలోవర్ అనేది తీసుకున్నాడు ఓకే సో అవుట్ స్టోర్ డ్యూరింగ్ సిక్స్టీ డిగ్రీస్ ఆఫ్ ద క్యాం రొటేషన్ And dwell for 15 degrees of cam rotation, written stroke duration 60 degrees of cam rotation, and remaining is dwell position. Okay, and the stroke of the follower is 25 mm. Stroke of the follower mean so displacement. So the dia of the roller 20 mm. Okay, 20 mm and minimum radius of the cam. ఫార్టీ ఎంఎం అనేది ఇవ్వడం అనేది జరిగింది సో ద లైఫ్ ఆఫ్ ద లైన్ ఆఫ్ స్ట్రోక్ ఆఫ్ ద ఫాలోవర్ పాసస్ త్రూ ద సెంటర్ ఆఫ్ ద క్యామ్ యాక్సిస్ అండ్ ద అవుట్వర్డ్ అండ్ రిటర్న్ స్ట్రోక్ టేక్స్ ప్లేస్ విత్ యూనిఫామ్ యాక్సిలరేషన్ అండ్ రిటార్డేషన్ ఓకే అంటే వాడు ఇలా ఒక క్యామ్ అనేది ఇచ్చాడు సో ఈ క్యామ్ నుంచి దీనికి ఈ డైరెక్షన్ లో ఓకే సో ద ఫాలోవర్ ప్రాసెస్ త్రూ ద సెంటర్ ఆఫ్ క్యామాక్సిస్ అంటే ఇక్కడ నుండి ఒక రోలర్ ఫాలోవర్ అనేది తీసుకున్నాడు ఇలా ఓకే సో ఈ రోలర్ ఫాలోవర్ అనేది ఈ సెంటర్ యాక్సిస్ కి ఈ డైరెక్షన్ లో ఉంటుంది అది ప్రాబ్లం ఓకే ఓకే వాడు ఇచ్చిన డేటా ప్రకారం గివెన్ డేటా అనేది తీసుకోవాలి సో దీంట్లో ఔటర్ స్ట్రోక్ అనేది సిక్స్టీ డిగ్రీస్ ఇచ్చాడు రిటర్న్ స్ట్రోక్ సిక్స్టీ డిగ్రీస్ ట్వెల్వ్ పొజిషన్ ఫిఫ్టీన్ డిగ్రీస్ స్ట్రోక్ లెంత్ ట్వంటీ ఫైవ్ ఎంఎం డే ఆఫ్ ద రోలర్ ట్వంటీ ఎంఎం రేడియస్ ఆఫ్ ద క్యాంప్ ఫార్టీ ఎంఎం అనేది ఇచ్చాడు సో డేటా అనేది మీరు కంపల్సరీ ఇయ్యాలి సో డేటా ఇస్తేనే వాడు దీనికి మార్క్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే అట్లీస్ట్ టూ మార్క్స్ ఇస్తాడు దీనికి ఓకే అండ్ ఇప్పుడు ఫస్ట్ మనం డిస్ప్లేస్మెంట్ డయాగ్రామ్ అనేది కంపల్సరీగా డ్రా చేయాలి సో వీడిచ్చిన డిస్ప్లేస్మెంట్ డయాగ్రామ్ కి ఫైవ్ మార్క్స్ అనేవి ఉంటాయి ఇచ్చిన డయాగ్రామ్ కి ఫైవ్ మార్క్స్ త్రీ మార్క్స్ అనేది ఉంటుంది ఓకే త్రీ టూ అండ్ రిమైనింగ్ క్యాంప్ ప్రొఫైల్ అనేది డ్రా చేయడానికి రిమైనింగ్ మార్క్స్ ఫైవ్ మార్క్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఇక్కడ ఓకే సో ఇక్కడ వీడిచ్చిన ఇది ఫాలోవర్ అనేది

లీనియర్ డైమెన్షన్ గా మనం కన్వర్ట్ చేసుకోవాలి దీన్ని ఓకే అంటే సో తేటా జీరో ఈ సిక్స్టీ డిగ్రీస్ అనేది ఇచ్చాడు కాబట్టి సో టెన్ ఎంఎం ని ట్వంటీ డిగ్రీస్ గా మనం తీసుకున్నట్లయితే సిక్స్టీ డిగ్రీస్ అనేది ఎంత అవుతుంది సో థర్టీ ఎంఎం అనేది అవుతుంది ఓకే అండ్ అగెన్ సిక్స్టీ డిగ్రీస్ అనేది థర్టీ ఎంఎం అనేది అవుతుంది సో ఫిఫ్టీన్ డిగ్రీస్ అనేది సెవెన్ పాయింట్ ఫైవ్ ఎంఎం అనేది అవుతుంది ఇక్కడ ఓకే సో ఈ దీని ప్రకారం మనం ఇక్కడ డిస్ప్లేస్మెంట్ డయాగ్రామ్ అనేది డ్రా చేసుకుంటాం ఓకేనా సో ఇది హైట్ సో దీన్ని ఇలా తీసుకున్నాం ఫస్ట్ అవుట్ ఆఫ్ స్ట్రోక్ ఎంత సిక్స్టీ డిగ్రీస్ అంటే థర్టీ ఎంఎం అంటే ఇక్కడ నుండి ఇక్కడికి థర్టీ ఎంఎం అనేది తీసుకోవాలి అండ్ రిమైనింగ్ ట్వెల్వ్ పొజిషన్ సెవెన్ పాయింట్ ఫైవ్ అనేది తీసుకోవాలి అండ్ అగైన్ రిటర్న్ స్ట్రోక్ అనేది అగైన్ థర్టీ ఎంఎం ఎందుకంటే సిక్స్టీ డిగ్రీస్ కాబట్టి థర్టీ ఎంఎం అనేది తీసుకుంటాం అండ్ రిమైనింగ్ అంతా కూడా డ్ పొజిషన్ ఓకే ఓకే చూడి ఇక్కడ ఇక్కడ వరకు జీరో టు థర్టీ థర్టీ ఎంఎం అండ్ రిమైనింగ్ సెవెన్ పాయింట్ ఫైవ్ ఎంఎం ఇక్కడ ఇక్కడికి థర్టీ ఎంఎం అనేది తీసుకుంటాం సో ఇదేంటి ఇక్కడ ఇది తేటా జీరో ఇది తేటా రిటర్న్ స్ట్రోక్ సో ఇది డెల్వ్ పొజిషన్ ఓకే సో వీటిని ఓకే సో ఈ విధంగా ఇక్కడ ఇక్కడికి థర్టీ ఎంఎం సెవెన్ పాయింట్ ఫైవ్ ఎంఎం అండ్ అగైన్ ఇక్కడ థర్టీ ఎంఎం సో ఇలా తీసుకోవడం అనేది జరుగుతుంది సో ఇది ఏదైతే ఔటర్ స్ట్రోక్ అనేది ఉందో ఈ ఔటర్ స్ట్రోక్ కి నెంబర్ ఆఫ్ డివిజన్స్ కి మనం డివిజన్ డివిజన్ అనేది చేయాలి ఓకే సో ఇక్కడ ఎన్నైతే డివిజన్ చేస్తామో ఈ వైయాక్సిస్ లో కూడా సేమ్ డివిజన్స్ అనేది చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫోర్ డివిజన్ చేసాం అనుకోండి ఈ వైయాక్సిస్ లో కూడా మనం ఫోర్ డివిజన్స్ అనేది చేయాలి ఓకే అండ్ రిటర్న్ స్ట్రోక్ లో కూడా ఇక్కడ ఔటర్ స్ట్రోక్ లో ఎన్ని డివిజన్స్ అయితే చేసామో ఈ రిటర్న్ స్ట్రోక్ లో కూడా అన్ని డివిజన్స్ అనేది మనం ఇవ్వడం అనేది జరగాలి ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇనిషియల్ గా జీరో అనుకుందాం ఈ జీరో నుంచి ఇక్కడ వరకు కూడా ఈ థర్టీ ఎంఎం లో ఒక ఫోర్ డివిజన్స్ చేద్దాం అండ్ అగైన్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు కూడా అగైన్ మనం ఫోర్ డివిజన్స్ అనేది చేద్దాం సో ఔటర్ స్ట్రోక్ రిటర్న్ స్ట్రోక్ అండ్ రిమైనింగ్ డవెల్వ్ పొజిషన్ ఇదంతా కూడా డవెల్వ్ పొజిషన్ ఓకే సో జీరో నుండి ఇక్కడ వరకు ఫోర్ డివిజన్స్ అనేది చేసాం సిమిలర్లీ రిటర్న్ స్ట్రోక్ లో కూడా ఫోర్ డివిజన్స్ అనేది చేయడం అనేది జరిగింది సో ఈ ఫోర్ డివిజన్స్ లో జీరో నుండి వన్ టూ త్రీ ఫోర్ గాను అండ్ రిటర్న్ స్ట్రోక్ లో ఫోర్ త్రీ టూ వన్ అండ్ అగైన్ జీరో గా తీసుకుంటాం ఓకే ఇక్కడ ట్వంటీ ఫైవ్ ఎంఎం ను కూడా అగైన్ ఫోర్ డివిజన్స్ అనేది చేసాం సో ఇక్కడ థర్టీ డిగ్రీస్ ని మన స్కేల్ అనేది బై ఫోర్ అనేది చేస్తే సెవెన్ పాయింట్ ఫోర్ అనేది వస్తుంది సో ఇక్కడ సెవెన్ పాయింట్ ఫోర్ ఇక్కడ సెవెన్ పాయింట్ ఫైవ్ ఇక్కడ సెవెన్ పాయింట్ ఫైవ్ అలా స్కేల్ అనేది తీసుకుంటాం ఇక్కడ ట్వంటీ ఫైవ్ కూడా బై ఫోర్ అనేది చేస్తే అప్రాక్సిమేట్లీ సిక్స్ పాయింట్ టూ అలానే వస్తుంది ఓకే సో సిక్స్ పాయింట్ టూ అనేది వస్తుంది కాబట్టి సిక్స్ గా మనం తీసుకుందాం అంటే ఇక్కడ ఇక్కడికి సిక్స్ 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 అండ్ అగైన్ సిక్స్ ఓకే సో అలా ఫోర్ డివిజన్స్ అనేది చేసుకుందాం సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ఏదైతే ఇక్కడ నెంబర్స్ అనేవి తీసుకున్నామో ఈ నెంబర్స్ లో సెంటర్ లైన్ అనేది ఏదైతే ఉందో దాన్ని మనం హైలైట్ చేసుకోవాలి ఓకే సో ఇది టూ అనేది సెంటర్ పాయింట్ లైన్ ఓకే సో దీన్ని మనం ఇలా హైలైట్ అనేది ఇలా చేసుకున్నాం అనుకోండి ఇక్కడ టూని ఇక్కడ సెంటర్ పాయింట్ ఏంటి అండ్ అగెన్ టూ దీన్ని కూడా మనం హైలైట్ అనేది చేసుకుంటాం ఓకే సో ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జీరో ఈ సెంటర్ లైన్ కి ఈ జీరో దగ్గర నుంచి ఫస్ట్ లైన్ కి అనేది యాడ్ చేసుకుంటాం ఓకే అండ్ అగైన్ జీరో నుండి ఈ సెకండ్ లైన్ ఏదైతే ఉందో ఈ సెకండ్ లైన్ కి మనం లైన్ అనేది ఇలా తీసుకుంటాం ఓకే సో అండ్ అగైన్ ఈ ఫోర్త్ పాయింట్ నుండి ఈ త్రీ పాయింట్ కి ఈ లైన్ అనేది ఈ డైరెక్షన్ లో ఇలా తీసుకుంటాం అండ్ అగైన్ ఫోర్త్ నుంచి ఈ లైన్ మొత్తం ఈ పాయింట్స్ అన్ని కూడా ఈ సెంట్రల్ లైన్ అనేది ఏదైతే తీసుకుంటున్నామో ఆ సెంట్రల్ లైన్ కి మనం కోయిన్ సైడ్ చేయాల్సి ఉంటుంది ఓకే ఓకే ఒకసారి చూడండి ఇక్కడ జీరో నుండి ఫస్ట్ లైన్ కి ఈ సెంట్రల్ లైన్ కి కలుపుకుంటూ ఒక లైన్ అనేది డ్రా చేసాం అండ్ అగైన్ జీరో పాయింట్ నుండి సేమ్ సెకండ్ లైన్ వర్టికల్ లైన్ కి అగైన్ ఈ సెకండ్ లైన్ కి టచ్ చేస్తూ ఇంకో పాయింట్ అనేది తీసుకున్నాం ఓకే సో అండ్ ఈ పాయింట్ నుంచి ఈ థర్డ్ పాయింట్ అనేది ఏదైతే ఉందో హారిజంటల్ పాయింట్ అనేది దానికి అగైన్ ఇలా మనం ఒక లైన్ అనేది తీసుకుంటాం అండ్ రిమైనింగ్ సేమ్ పాయింట్ నుండి ఈ జీరో పాయింట్ ఏదైతే ఉందో వర్టికల్ లైన్ అనేది సెకండ్ లైన్ కి అక్కడికి మనం ఇలా లైన్ అనేది తీసుకుంటాం ఓకే సో ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ లైన్ అనేది ఎక్కడైతే కోయిన్సైడ్ అవుతుందో దాన్ని మనం హైలైట్ చేసుకోవాలి ఓకే అండ్ అగైన్ ఈ సెకండ్ లైన్ ఎక్కడైతే డ్రా చేస్తున్నామో ఈ సెకండ్ లైన్ కి ఎక్కడైతే టచ్ అవుతుందో అక్కడ మనం అనదర్ పాయింట్ అనేది తీసుకోవాలి ఓకేనా సో సిమిలర్లీ ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చేసరికి ఈ ఫోర్త్ పాయింట్ నుండి ఈ ఫోర్త్ లైన్ కి థర్డ్ లైన్ కి ఎక్కడైతే టచ్ అవుతుందో అక్కడ మనం ఇలా హైలైట్ పాయింట్ అనేది తీసుకోవాలి అండ్ అగైన్ ఇక్కడ సెకండ్ లైన్ ఎక్కడ టచ్ అవుతుంది ఈ పాయింట్ నుండి ఇలా మన స్కేల్ డ్రా చేసేటప్పుడు అండ్ అగైన్ ఇక్కడ టచ్ అవుతుంది ఓకే సో ఇప్పుడు ఈ పాయింట్స్ అన్ని కూడా మనం ఇలా కలుపుకుంటూ తీసుకుని వెళ్ళిపోవాలి ఓకే సో ఏదైతే హైలైట్ చేసామో ఆ పాయింట్స్ అన్ని కూడా ఇలా కలుపుకుంటూ మనం ఇక్కడ వరకు ఇలా తీసుకొచ్చేయాలి సో రిమైనింగ్ ఇదంతా కూడా డివెల్వ్ పొజిషన్ సో దీన్ని మనం ఒక లైన్ తోనే డిక్టేట్ చేసుకుంటాం సిమిలర్లీ ఇక్కడ కూడా రిటర్న్ స్ట్రోక్ లో కూడా అలానే మనం లైన్స్ అనేవి తీసుకుంటే ఒక గ్రాఫ్ అనేది వస్తుంది అదే డిస్ప్లేస్మెంట్ అది ఓకే రిటర్న్ స్ట్రోక్ లో కూడా సేమ్ సిమిలర్ ప్రాసెస్ లో మనం ఇలా డిక్ట్ తీసుకోవడం అనేది జరిగింది సో ఇది డిస్ప్లేస్మెంట్ డయాగ్రామ్ సో ఈ ఫిగర్ మీకు డ్రా చేసినందుకు వాడు త్రీ మార్క్స్ అనేది ఇస్తాడు కంపల్సరిగా ఓకే సో ఇక మనం తీసుకున్న డేటాకి టూ మార్క్స్ ఇస్తాడు దీనికి త్రీ మార్క్స్ ఇస్తాడు రిమైనింగ్ వాడు ఏమడిగాడు ప్రొఫైల్ అనేది డ్రా చేయమన్నాడు కాబట్టి ఆ ప్రొఫైల్ కి రిమైనింగ్ ఫైవ్ మార్క్స్ అనేవి ఉంటాయి సో ఇక్కడ ఏంటి వాడి ఇనిషియల్ ఇచ్చిన రేడియస్ అనేది ఫార్టీ ఎంఎం రేడియస్ తో ఇచ్చాడు సో అందుకే నేను ఫార్టీ ఎంఎం తో మనం ఒక ఒక సర్కిల్ అనేది డ్రా చేసుకున్నాం ఓకే అండ్ ఇగైన్ ఇంకేమన్నాడు డే ఆఫ్ రోలర్ అన్ అన్నాడు అంటే వాడిచ్చిన ఇచ్చిన ఫాలోవర్ కి కింద పాయింట్ ఏంటి ఇక్కడ వాడిచ్చిన పాయింట్ లో ఈ రోలర్ అనేది ఈ ఇలా ఉంటుంది ఓకే సో ఈ రోలర్ అనేది టెన్ ఎంఎం డయామీ టెన్ ఎంఎం రేడియస్ అంటే యాక్చువల్ గా ట్వంటీ ఎంఎం డయామీటర్ ఓకే సో దిస్ ఈస్ ఫాలోవర్ ఇలా ఉంటుంది ఓకే సో ఈ ఫాలోవర్ అనేది పైకి కిందికి మూవింగ్ అనేది జరుగుతుంది ఓకేనా సో అందుకనే ఈ ఇచ్చిన ట్వంటీ ఎంఎం డయామీటర్ ని మనం హాఫ్ తీసుకున్నాం అనుకోండి టెన్ ఎంఎం అవుతుంది సో ఈ టెన్ ఎంఎం అనేది రేడియస్ సో ఇక్కడ ఇక్కడ ఫార్టీ ఎంఎం రేడియస్ ఈ ఫార్టీకి ప్లస్ టెన్ అనేది యాడ్ చేసి ఫిఫ్టీ సో ఈ ఫిఫ్టీతో అనదర్ రేడియస్ అనేది మనం డ్రా చేయడం అనేది జరిగింది ఇక్కడ ఓకే సో ఇక్కడ ఏంటంటే అనదర్ వన్ ఫస్ట్ వాడు ఏమి ఇచ్చాడు తేటా జీరో అనేది సిక్స్టీ డిగ్రీస్ అండ్ తేటాఆర్ అనేది సిక్స్టీ డిగ్రీస్ సో ఈ తేటా జీరో తేటా ఆర్ ని కూడా ఇక్కడ మనం ఎలా ఎన్ని పార్ట్స్ చేసాం ఇక్కడ ఫోర్ పార్ట్స్ అనేది చేసాం సో ఇక్కడ కూడా మనం తీసుకోవాల్సింది ఇక్కడ సిక్స్టీ డిగ్రీస్ అనేది ఈ పాయింట్ నుండి సిక్స్టీ డిగ్రీస్ తో ఒక యాంగిల్ అనేది తీసుకుంటాం రిమైనింగ్ ఫిఫ్టీన్ డిగ్రీస్ అనేది ట్వెల్వ్ పొజిషన్ అండ్ అనదర్ సిక్స్టీ డిగ్రీ అనేది రిటర్న్ స్ట్రోక్ ఓకే సో ఈ సిక్స్టీని ఫోర్ పార్ట్స్ ఇక్కడ ఎన్ని పార్ట్స్ అయితే చేసామో ఇక్కడ కూడా ఫోర్ పార్ట్స్ గా చేసుకుంటాం డెవలప్ అలాగే వదిలేస్తాం అండ్ అగైన్ సిక్స్టీ డిగ్రీస్ ని కూడా అండ్ అగైన్ ఫోర్ పార్ట్స్ అనేది చేసుకుంటాం ఇక్కడ ఓకే సో ఫోర్ పార్ట్స్ సెంటర్ ఎక్సిస్ కి ఈ రోలర్ అనేది పైకి కిందకి ఫాలోవర్ అనేది పైకి కిందకి మూవింగ్ అనేది జరుగుతుంది సో ఈ లైన్ నుంచి సిక్స్టీ డిగ్రీస్ అనేది ఔటర్ స్ట్రోక్ అండ్ ఫిఫ్టీన్ డిగ్రీస్ అనేది రిటర్న్ స్ట్రోక్ సో ఈ అవుటర్ స్ట్రోక్ ఫోర్ పార్ట్స్ అనేది చేసాం కాబట్టి ఇక్కడ కూడా ఫోర్ పార్ట్స్ చేసాం అంటే ఈ సిక్స్టీ డిగ్రీస్ బై ఫోర్ అంటే ఫిఫ్టీన్ డిగ్రీస్ అనేది వస్తుంది ఓకే స్కేల్ అనేది సిక్స్టీ బై ఫోర్ చేస్తే ఫిఫ్టీన్ డిగ్రీస్ అనేది వస్తుంది సో ఇక్కడ నుంచి ప్రతి యాంగిల్ కూడా ఫిఫ్టీన్ డిగ్రీస్ ఫిఫ్టీన్ డిగ్రీస్ ఫిఫ్టీన్ డిగ్రీస్ ఫిఫ్టీన్ డిగ్రీస్ గా తీసుకుంటాం సిక్స్టీ డిగ్రీస్ అనేది అయిపోతుంది అండ్ రిమైనింగ్ ఫిఫ్టీన్ డిగ్రీస్ అనేది ట్వెల్వ్ పొజిషన్ ఓకే సో అండ్ రిటర్న్ స్ట్రోక్ ఎంత అండ్ అగైన్ సిక్స్టీ డిగ్రీస్ ఈ సిక్స్టీన్ డిగ్రీస్ ని కూడా అండ్ అగైన్ ఫోర్ పార్ట్స్ చేయాలి కాబట్టి సిక్స్టీ బై ఫోర్ చేస్తే అండ్ అగైన్ ఫిఫ్టీన్ అనేది వస్తుంది సో ఫస్ట్ ఫిఫ్టీన్ డిగ్రీస్ ఫిఫ్టీన్ డిగ్రీస్ ఫిఫ్టీన్ సో ఈ విధంగా మనం లైన్స్ అనేవి తీసుకోవడం అనేది జరుగుతుంది ఓకే ఓకే ఇక డిస్ప్లేస్మెంట్ డైరెక్ట్ మనం ఒకసారి అబ్జర్వ్ చేయండి జీరో దగ్గర స్టార్ట్ అవుతుంది ఈ కర్వ్ అనేది అండ్ అగైన్ జీరో దగ్గర ఎండ్ అవుతుంది ఓకే సో ఈ జీరో దగ్గర అంటే ఏంట సో ఇక్కడే మనకు స్టార్టింగ్ అనేది జరగాలి ఓకే సో అండ్ అగైన్ ఇక్కడ మనం ఈ పాయింట్స్ అనేది ఎక్కడైతే కోయిన్ సైడ్ అనేది జరుగుతుందో ఆ పాయింట్స్ ని సో ఇక్కడ ఫస్ట్ ఏ అని అనుకున్నాం వన్ టు ఏ అండ్ అగెన్ సెకండ్ లైన్ అనేది ఎక్కడ కాంటాక్ట్ అవుతుంది బి దగ్గర కాంటాక్ట్ అవుతుంది అంటే టూ టు బి అండ్ థర్డ్ లైన్ అనేది ఎక్కడ కాంటాక్ట్ అవుతుంది త్రీ టు సి పాయింట్ దగ్గర కాంటాక్ట్ అవుతుంది సో ఇవే ఎంత ఎంతైతే ఉంటాయో సో అంతే లెంత్ తో అంటే వన్ ఏ అనేది ఎంతైతే ఉంటుందో సో వన్ నుండి ఏ వరకు కూడా మనం ఒక ఆర్క్ అనేది డ్రా చేసుకుంటాం ఓకే నెక్స్ట్ టూ టూ బి అనేది ఎంత డిస్టెన్స్ అయితే ఉంటుందో ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇలా తీసుకోండి టూ టూ బి అనేది ఎంత డిస్టెన్స్ ఉంటుందో టూ నుంచి అండ్ అగైన్ ఒక ఆర్క్ అనేది ఇలా తీసుకుంటాం ఓకే అండ్ త్రీ టు సిండి ఇక్కడ వరకు ఎంత డిస్టెన్స్ అయితే ఉంటుందో త్రీ టు సి అనేది ఇక్కడ త్రీ నుంచి కూడా ఈ పాయింట్ నుంచి అంతరీక్షిస్తూ మనం ఇలా పాయింట్ అనేది ఇలా పెట్టుకుంటాం అండ్ రిమైనింగ్ ఇవన్నీ కూడా అలాగే మనం ఇండికేట్ చేసుకుంటూ పోతే ఒక లైన్ గ్రాఫ్ అనేది వస్తుంది ఓకే ఓకే సో ఇప్పుడు ఈ పాయింట్స్ అన్ని కూడా జీరో దగ్గర స్టార్ట్ చేసి ఎక్కడైతే కోయిన్ సైడ్ అనేది జరుగుతుందో ఆ పాయింట్స్ అన్ని కూడా ఇలా కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఓకే జీరో దగ్గర ఇలా కలిసిపోతుంది అండ్ రిమైనింగ్ ఇదంతా కూడా సేమ్ హైలైట్ చేయండి ఓకే సో దీన్నే క్యాంప్ ప్రొఫైల్ అండ్స్ అంటాం సో ఈ క్యాంప్ ప్రొఫైల్ కి వాడిచ్చేది కంప్లీట్ గా ఫైవ్ మార్క్స్ అనేది ఇస్తాడు ఫైవ్ త్రీ టూ ఓవరాల్ గా టెన్ మార్క్స్ అనేది ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అట్ దిస్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ